देश राजधानी ढिल్లీని वायु కాలుష్యం వణికిస్తోంది। శీతాకాలానికి తోడు కాలుష్యం వ్యాప్తి చెందడంతో ఢిల్లీ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారు। అప్రమత్తమైన కేజ్రీవాల్ సర్కార్ 2 రోజుల పాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది। శుక్ర శనివారాల్లో ఇటు మొత్తం వాయు కాలుష్యం ఎక్కువగా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు మొత్తం అప్రమత్తమైనటువంటి కేజ్రీవాల్ సర్కార్ ఇక 2 రోజుల పాటు ప్రాథమిక పాఠశాలలకైతే సెలవులు ప్రకటించింది। శుక్ర శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తున్నట్లయితే వెల్లడించింది। కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నిర్మాణ పనులపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది। ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో అవసరమైన నిర్మాణ కార్యకలాపాలను కేంద్ర కాలుష్య నియంత్రణ ప్యానెల్ నిషేధించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది। కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కూడా ఢిల్లీలో డీజిల్ వాహనాల రాకపోకల్ని నిషేధించింది। గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3 లో భాగంగా శీతాకాలం వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు। చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది। శీతాకాలానికి తోడు కాలుష్యం వ్యాప్తి చెందడంతో ఢిల్లీ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారు। అప్రమత్తమైన కేజ్రీవాల్ సర్కార్ 2 రోజుల పాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది। శుక్ర శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది। కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నిర్మాణ పనులపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది। ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో అవసరమైన నిర్మాణ కార్యకలాపాలను కేంద్ర కాలుష్య నియంత్రణ ప్యానెల్ నిషేధించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది। కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కూడా ఢిల్లీలో డీజిల్ వాహనాల రాకపోకల్ని నిషేధించింది। గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3 లో భాగంగా శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు।